నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటారు అంటే నెక్స్ట్ సీఎం జగన్ అయితే బాగుంటుందండి. ఎందుకు జగన్ గారు రావాలంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మన టీడీపీ ప్రభుత్వం కానీ ఇద్దరు పొత్తు పొత్తు అంటే ఇద్దరు ఓటైపోతారండి. ఇద్దరు ఓటైపోవడం వల్ల ఏం లాభం ఉండదు. కాకపోతే మన మళ్ళీ మన జగన్ వస్తే అవినీతి పాలన జరగకుండా చూస్తాడండి. పథకాలు అవి ఎలా అనిపిస్తున్నాయండి? అమ్మ ఒడి పథకం కానీ నుంచి ఇంకా చాలా చాలా పథకాలు పెట్టాడండి జగన్ గారు. అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో అందుతున్నాయి. చాలా సక్రమంగా ఉందండి. ప్రజెంట్ కూడా నెక్స్ట్ కూడా మన జగనే సీఎం అయితే బాగుంటుంది. అంటే కొంతమంది పథకాలు ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా, దాని గురించి అప్పుడు ఎవరో ఏదో అంటారండి. ఏదో లేనోడికి పెట్టారని ఎవరో ఉన్న కూడా ఏదో అంటాడండి. అవన్నీ పెద్ద ఇదేం కదండి. పథకాలు అన్ని ఉపయోగపడే అంటారా? కొంతమంది వేస్ట్ పథకాలు ఉన్నాయి అంటున్నారు కదా. లేదండి లేదండి, అమ్మఒడి పథకం అనేది ఇంకా నెంబర్ వన్ పొజిషన్లో ఉందండి ఆ పథకం. దానికి ఇంకా తిరగలేదు. జగన్ కూడా నెక్స్టే సీఎం జగన్ అండి. టీడీపీ జనసేన పొత్తు వచ్చినా కానీ జగన్ గారు గెలుస్తారంట? జగన్ గారు కంపల్సరీ 100కి 100% గెలుస్తారండి. మరి మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లకి 50 ఇళ్ళు ఇచ్చారండి. వాలంటీర్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సచివాలయంలో ఉండి ఇండియన్కి తిరుగుతూ కూడా అందుబాటులో ఉంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఫస్ట్ జగన్ గారే నెలకొల్పారు. చాలా బాగుందండి. మీకున్న సమస్యలని అంటే ఇలాగ అదే మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఆఫీస్ కానీ ఇలాగ ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళే చేసి పెడుతున్నారు కదా అక్కడ? అవునండి, ఆ మొత్తం అంతా అలా చూసుకుంటున్నారు. మన సచివాలయం కూడా మన ఊరికి రావడం అనేది చాలా గొప్పతనంగా ఉందండి. అంటే పరిపాలన ఊరిలోకి రావడం మంచిదంట? మంచిదండి. వైఎస్ఆర్ క్లినిక్ కొట్టండి, అది కూడా దానివల్ల కూడా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీరైతే జగన్ గారు వస్తే మంచిదంట? అవునండి, నా ఉద్దేశం అయితే జగన్ గారు వస్తే బెస్ట్ అండి. నెక్స్ట్ సీఎం జగన్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటారు? మన జగన్ గారు అయితే బాగుంటారండి. ఎందుకు జగన్ గారు రావాలంటారు? జగన్ గారు రావాలంటే ఇప్పుడు పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివి బడ్జెట్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లోనే ఉండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అప్పుడు అయితే టీడీపీ ప్రభుత్వంలో స్కూళ్ళు ఎంతో ఆధ్వానంగా ఉండేవండి. ఇప్పుడు మన జగన్ అన్న వచ్చిన తర్వాత స్కూళ్ళు అన్నీ బాగున్నాయి. నాడు నేడు అన్నీ విద్య అన్నీ మొత్తం ఈ అమ్మఒడి అన్నీ కూడా స్కూళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయండి. ఇప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఇదివరకు అయితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చేయవలసిన పని ఇక్కడ ఊళ్ళోనే ఉండి సచివాలయంలో అయిపోతుంది పని. సెక్రటేరియట్లో మీకు కావాల్సిన పనులు మీకు ఇబ్బంది లేకుండా చేసి పెడతారు. ఇబ్బంది లేకుండా పనులు చేస్తుంది, బాగానే చేస్తున్నారండి వాలంటీర్. మరి నెక్స్ట్ ఎలక్షన్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారేమో అంటున్నారు కదా? ఇప్పుడు ఎన్ని వచ్చినా జగనే వస్తారండి. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది అనుకుంటే మళ్ళీ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎన్ని పథకాలన్నీ మళ్ళీ పక్కా చేయడం, వాళ్ళు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం, మళ్ళీ ఖర్చులు పెరిగిపోవడం, ఇవన్నీ మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు ఆపేయడం మళ్ళీ అన్నీ జరిగిపోతుంది. కాబట్టి నెక్స్ట్ జగన్ వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ కూడా బాగుంటుంది. జగన్ అన్న పథకాలు ఇస్తున్నారు కానీ జనాలను అభివృద్ధి చూపించలేదు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అదంతా టీడీపీ నాయకులు చెప్పిస్తున్నదండి. ప్రవేశపెట్టి ప్రతి కూడా ఆయన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ప్రతిది కూడా అమలుపరచాడు. ఆయన ఏది కూడా ఆగలేదు. మీకైతే జగన్ గారు వస్తే మంచిదంట? అవునండి, జగన్ అన్న వస్తే మంచిది.